ఏం పేరండి పేరు? నా పేరు గోపాల. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? నాకు 3 ఎకరాలున్నర ఉన్నది. వచ్చిందా రైతు బంధు? వచ్చిందా? పడ్డది. అవునా? పడ్డది. అయిపోయి రైతు బంధు వచ్చా ఇంకా నొల్లి పెడుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ అట్లా ఇట్లా పడ్డది. ఏ అన్నపానులు ఇయ్యడు, నీళ్ళు లేక ఆసాలు కొద్ది దెబ్బనా. నీళ్ళు అప్పుడే కేసీఆర్తో పాటు నీళ్ళు కూడా పోయినాయా? పీగిని ఆయనతో పీగిని అంతే. అంతే, నదులకు నడక నేర్పిండుగా అట్లే ఎవరో ప్లాను ఏం కదరకని పోయింది. అది ఆయనతో పీగింది. ఎట్లుందా రేవంత్ రెడ్డి పరిపాలన? ఇంకేడాయనకు అంత కొత్త కొత్త అని అంత కొత్త కొత్త అని ఏడ ఇంకా పట్టు దొరికినా అది పట్టు దొరకాలి. పట్టు దొరికితే ఓ 5 ఏళ్ళ పొద్దు అయితే ఆయనకు పట్టు దొరుకుతుంది. ఇప్పుడు అంత కొత్త సంసారం అయినా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా 4 రోజులు ఉంది సమయం. బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థి దొరుకుతలేరు వాళ్ళకు. ఎలక్షన్ల ముచ్చట ఎటు తెలియదు, తెలియదు. అది మూటి ఎవరకు వేసిన నాడే ఎటు బుద్ధి ఉడితే అంతే. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తారు? ఇక పైసలు ముచ్చట ఇవరకు మాకు రాలేదా. మా ఊళ్ళో వచ్చినాయి ఎవడు పంచుడు అయితే వంచలే వచ్చినాయి మా ఊళ్ళో వచ్చినాయి కానీ ఎవరు తిన్నారు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఫ్రీగానే ఓటేసిరా? పెరిగానే మాకు ఒక ఇబ్బంది, ఒక్కొక్క ఇంటికి కూడా ఒక పైస. కేటీఆర్ కూడా? కేటీఆర్ ఇవ్వలేనా? బీటీఆర్ ఇవ్వలే? ఎవరు ఇవ్వలే? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కానీ సెంట్రల్లో మోదీ ఉండు కదా, 2 సార్లు అవకాశం ఇచ్చాం, ఆయన మారాల్సిన అవసరం ఉందా? ఆయన ఉండవలసిందే, ఆయనకి మోడీ ఉండవలసిందే. ఎందుకే? మంచోడు ఆయన, మంచోడు మంచోడు కాబట్టి ఉండాల్సిందే. రైట్. మీరేమనుకుంటారు పెద్ద, మోదీ ఉండాలా మారాలా? మోడీ ఉండాలి. మేము మారా అనుకున్నామా? ఉండాలి మోడీ. ఎందుకే? ఎందుకలా మంచిదే. ఎవరెవరు పోటీ చేస్తారో తెలుసా మీకు? మాకు తెలియదు, పోటీ చేసేటోళ్ళు అంతే. ఆయనకే కాదు, పెద్ద మనిషి తెలకుండా కానీ మోదీ ఉండాలా? ఉండాలి. ఇప్పుడు బండి సంజయ్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు ఎంపీగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీలోకి అభ్యర్థి దొరుకుతలేడు, ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరు ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఈ ఎవరు అంటే ఎవరు అని చెప్పత్తది, ఎవరు అని చెప్పరాదు. ఇప్పుడు ఇటును మనం గెలి అని చెప్తాం, రేపు పొద్దుగాల ఎవరు వచ్చే తెలియదే. చెప్పుడు కాదే. సరే, బీజేపీ వస్తే బాగుంటుందా, బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తేనే మంచిగా ఉంటుంది. బీఆర్ఎస్ మనం చూడకనే కొత్త పార్టీ, అది బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది. బీఆర్ఎస్ ఉంది కదా, మీకు కేటీఆర్ ఉండు కానీ తెలంగాణ అంటారు కదా, అది అయిపోయింది. కేసీఆర్ పోయింది. మీరు గట్లా అంటారా అనే సిరిసిల్లో బీజేపీ మాకు మంచి ఉంటుంది సార్. మాకు ఆయన అంటేనే మాకు అభిమానం. ఆయన ఏదైనా కానీ కొంచెం మన దేశం పరిపాలన కూడా మంచి చేస్తాడు, చేసిండు కాబట్టి అంతా ఆయనే అభిమానం. ఇక వేరే ఏ పార్టీ వచ్చినా కానీ అంతా మంచిగా మంచిగా అనిపిస్తుంది. అదే ఇప్పుడు మీ కేటీఆర్ మీ ఎమ్మెల్యే కదా, వచ్చి అడుగుతాడు వినోద్ కుమార్ కోటే ఇరని అడుగుతాడు. బీజేపీ వేసుకుంటారు కేటీఆర్ చెప్పినారా? మేము బండి సంజయ్కు కంపల్సరీ ఉంటుంది. అంతే మాకు అంతే, అది పైసలు ఇవ్వని ఇవ్వకపోని మా అభిమానం గురించి మేము బండి సంజయ్కు ఏది కమలం పువ్వుకు కంపల్సరీ మా అభిమానం గురించి చాలా మంది వేస్తాం కాబట్టి మాకు బాగా మంది ఉన్నారు కాబట్టి మా అభిమానము అంత బాగా తెలుసా. మీకు బండి సంజయ్ తెలుసా? తెలుసు, కరీంనగర్ మాకు అంత తెలుసు. తెలుసా? కలిసాం ఎప్పుడన్నా? కలపలేదు కానీ మాకు అభిమానము ఆయనకు అంతా తెలుసు నాకు. ఆయనకేసా ఓటు? ఆయనకేసా.